భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడుది కోసం సోమవారం హైదరాబాద్ కు రానున్నారు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ము ఈ నెల ముప్పై వరకు బస చేస్తారు రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలిసారి తెలంగాణకు వస్తున్నారు శీతాకాల విడుదల నేపథ్యంలో రాష్ట్రపతి నిలయంలో సమీప ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు రాష్ట్రపతి నిలయంలో ఆరు భవనాలు వెలుపల ఉన్న పద్నాలుగు భవనాలను చుట్టూ ఉన్న ప్రాంతాలను ఉద్యానవనాలను అందంగా తీర్చిదిద్దారు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం రాష్ట్రపతి నిలయం పరిసరాలను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకుంది రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తులు వేసవికాలంలో సిమ్లాకు శీతాకాలంలో హైదరాబాద్ పర్యటనకు రావడం ఆనవాయితీగా వస్తోంది అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రపతి హైదరాబాద్ లో శీతాకాల విడితికి రాలేదు రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గత వారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ముర్ము హాజరయ్యే కార్యక్రమాల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరారు